కార్యదర్శి శ్రీ వి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సభాధ్యక్షులు ఈ వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పెద్దలు అనేక మంది వచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక సరైనటువంటి అంశం మీద ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి అంశం మీద ఈ అఖిల పక్ష సభ జరుగుతున్నందుకు జరిపినందుకు నేను ఈ సరైనటువంటి అంశం సరైన సమయం నిర్వాహకుల్ని నేను ముందు అభినందిస్తూ ఉన్నాను ఈరోజు ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రమాదంలో పడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాజ్యాంగానికి పునాదిగా ఉండేటువంటి ప్రజాస్వామ్యం విధ్వంసం అయితే ఇక నాగరికత అంతమైపోతుంది ఈ రాజ్యాంగ విధ్వంసాన్ని ఆపాలి ఈరోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం లౌకికవాదం ఈ రిపబ్లిక్ ఈ భావాలన్నింటినీ ఒక్కొక్కటి సమాజం చేసుకుంటూ వస్తున్నారు రాజ్యాంగ సంస్థలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు ఆ సాంప్రదాయాన్ని మరింత భయంకరంగా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నారు అందుకని ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా కేంద్రంలో నేను తీర్మానం ఇవి కూడా చూశాను ఈరోజు యూపీఏ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి ఎటువంటి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో వేస్తున్నారు వాళ్ళని చిత్రంశలు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు ఎవరన్నా కాదు అని అంటే చంపేస్తున్నారు ఇళ్ల మీద పడి వాళ్ళని ట్రోలింగ్ చేస్తా ఉన్నారు ఫేస్బుక్ లో భిన్నాభిప్రాయం షేర్లు కొడితేనే తీసుకుపోయి కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు నీకన్నా నేను తక్కువ కాదు మోడీకి మించిన వాడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసుకుంటా ఉన్నారు ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన అండ చూసుకొని ఈయన ఇంకా పేటరేగిపోతున్నాడు మోడీ అండ చూసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అచ్చెన్నాయుడు గారు రామకృష్ణ గారు చెప్పారు అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఏదన్నా ఒక అన్యాయం జరిగిందని ఒక సాధారణ పౌరులు చెప్పుకోవాలనంటేనే భయపడిపోతున్నటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇది ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల సమస్య మాత్రమే కాదు ఇది మొత్తం ప్రజల యొక్క సమస్య రాష్ట్రం యొక్క సమస్య రాష్ట్రంలో మనం ఉనికి ఉండాలా మన హక్కులు కాపాడుకోవాలా వద్దా అనేటువంటి దానికి సంబంధించిన సమస్య ఈరోజు ఎక్కడన్నా ఎవరైనా ధర్నా చేస్తున్నారు చెప్పారు ధర్నా చేస్తున్నామని అంటే చాలు ఉలిక్కిపడిపోతున్నారు అసలు ప్రధాన ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారు లేదు తెలియదు ధర్నాలు చూసి మాత్రం భయపడిపోతుంది ఈ ప్రభుత్వం వాళ్ళు అసలు ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకుంటారు ఎవరు ఓటేస్తారో కూడా తెలియదు వాళ్ళకు ఓటేసిన వాళ్ళని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండానే రైల్లో వస్తే రైల్లో దించేస్తున్నారు బస్సులు వస్తే బస్సులు ఆపేస్తున్నారు వాళ్ళకు నోటీసులు ఇస్తా ఉన్నారు చివరికి హాల్ ఇలాంటి హాల్ మీటింగ్లు ఈరోజు ఈ హాల్ మీటింగ్ ఎలా అనుమతించారు నాకు తెలియదు ఇలాంటి హాల్ మీటింగ్లు కూడా అనుమతిస్తాం లేదు మాకైన బసవపన విజ్ఞాన కేంద్రంలో ఎవరో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు దీనికి పార్టీలకి ఇటుకి సంబంధం లేదు మొత్తం పోలీస్ కాపులా వాళ్ళకి నోటీసులు విజ్ఞాన కేంద్రం నోటీసులు అందరికీ నోటీసులే ఈ నోటీసులు చివరికి అది ప్రజలు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రభుత్వానికే నోటీసు ఇవ్వాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను అందుకని ఏమిటి హక్కులు ఎక్కడ పడితే అక్కడ 144 ఏదైనా ఉందని అంటే 144 డిక్లరేషన్ ఎవరు చేస్తారు డిక్లేర్ ఏ 30 యాక్ట్ ఉందంటారు ఎవరు చేస్తారు 30 యాక్ట్ డిక్లేర్ ఎంఆర్ఓకి తెలియదు కలెక్టర్లు కూడా తెలియదు కొన్ని సందర్భాలు పోలీసులు ఇష్టానుసారం చేస్తున్నారు పోలీసులు అయితే అధికార పార్టీ నాయకులాగానే వ్యవహరిస్తున్నారు ఈ రకమైనటువంటి విష సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తుంటే దాన్ని పాతరేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇది ప్రజల హక్కులకు సంబంధించిన సమస్య ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమస్య అందుకని ప్రజలు ప్రజా ఉద్యమాలను కాపాడుకుంటేనే ప్రతిపక్షాలైనా క్షేమంగా ఉంటాయి ఈరోజు ప్రజాస్వామ్యం పట్టుకొమ్మలుగా ఉండేటువంటి భిన్నాభిప్రాయాలని ప్రజాస్వామ్యం పట్టుకొమ్మగా ఉండేటువంటి ఒక ఆందోళన సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆందోళన అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పి తేల్చి చెప్పింది ఇప్పుడు చెప్పారు రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారని చెప్పి వాళ్ళకి చెప్పాల్సింది ఇదే ఆయనకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఎవరు కోర్టులన్నా లెక్కలేదు కోర్టు తీర్పులన్నా లెక్కలేదు ఇష్టానుసారం అరాచకంగా ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా నిర్బంధాన్ని ఈ నిరంకుశత్వం నియంతృత్వాన్ని అడ్డుకొని దీని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అలాంటి ఉద్యమానికి సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తుంది అలాగే దీని కార్యాచరణ అది కూడా మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు మేము కూడా మా పార్టీలో మాట్లాడుకుంటాం ఏ రకంగా చేయాలి ఏమిటనేది పార్టీల స్థాయిల్లో పరస్పర సంప్రదింపులు చేసుకొని అలాంటి కార్యాచరణ ఎలా ఉండాలో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది
ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ఎవరన్నా అధికారానికి వస్తే ఇస్తే వాళ్లే రావాలి. అందుకని 30 యాక్ట్ 144 యాక్ట్ లో ఎలా మీరు మీ ప్రత్యామ్నాయం కూడా చెప్పాలి మీరు ప్రజలకి. మేము మీరు అధికారం ఒకళ్ళు వస్తే మేము ఈ 30 యాక్ట్ లో 144 యాక్ట్ లో మేము పెట్టము, ప్రజా ఉద్యమాలు అనుమతిస్తాము, ధర్నాలు అనుమతిస్తాము, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడతాము అనేటువంటి హామీ ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తే అప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అనేటువంటి విశ్వాసం వస్తుంది. ఆ రకంగా పార్టీలు అందరం కూడా ఆలోచించాలి, ప్రజాస్వామ్యం పరిరక్షణ నడుం కట్టాలి, ఇది అందరి యొక్క ఉమ్మడి బాధ్యత అని చెప్పి చెబుతూ మరొకసారి ఈ నిర్వహించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ శ్రీనివాసరావు, చక్కని సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ గారు.